అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగ్లశెట్టి. ఈ వీడియో మచిలీపట్నం ఎమ్మెల్యే మరియు మంత్రి గారు పేరు నాని గారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద కాపెపనులు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. నమస్కారం సార్. మంత్రి పేరు నాని గారు, మీరు అనేక ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద, ఒక్కదాని మీద కూడా దానికి సంబంధించి ఏంటంటే ఆధారాలు ఉండవు, అన్ని అబద్దాలు చెప్తా ఉంటారు, మొదటి నుంచి కూడా అబద్దాలు చెప్తా ఉంటారు. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు అంతే, ఏదో చదివే సమాధానం చెప్పాలి కూడా చెప్తున్నారు అబద్దాలు. ఆయన ఏ ప్రశ్న వేసినా మీ దగ్గర ఒకటే సమాధానం ఉండదు, తెలుసుంది. ఏ ప్రశ్న అయినా పవన్ కళ్యాణ్ మీ వైసీపీ వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మీ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది. ప్యాకేజీ, పిల్లలు, పెళ్ళాలు, కొత్తగా ఇప్పుడు బీజేపీకి వెళ్ళాను, కొత్త తీసుకొచ్చారు. మనలో ఒక టీడీపీ, మనలో ఒక టీడీపీ చంద్రబాబు బి టీము, ఇప్పుడు కొత్తగా బీజేపీ విలీనం, కొత్త పాయింట్ పట్టుకొచ్చారు. ఇదే మీ దగ్గర ఇంతకు మించి ఏమి ఉండవు. ఇంతకు మించి వైసీపీ నాయకుడు ఎవరైనా సరే సబ్జెక్టుతో పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పారంటే మాత్రం నా పేక్ కోసుకుంటా. ఎస్, మీ వైసీపీ పార్టీ రాజకీయాలు ఉన్నంత వరకు కూడా సబ్జెక్టుతో విధానపరమైన సమాధానం చెప్పారంటే, సబ్జెక్టివ్ చెప్పారంటే నేను మాత్రం ఈ రోజు నాడి పేక్ కోసుకుంటా. అంత నమ్మకం మీ మీద. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఈ రోజుకి సోషల్ మీడియా మొదలుకొని సోషల్ మీడియాలో 5 రూపాయలు కామెంట్లు పెట్టుకుని పేటిఎం బ్యాచ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు మంత్రి ముఖ్యమంత్రి వరకు కూడా ఒక్కరు కూడా ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారి మీద విధానపరమైన ఆరోపణలు చేయవు, అలాగే విధానపరమైన సమాధానం చెప్పడానికి ఎప్పుడు చూసినా పెళ్ళాలు, ప్యాకేజీలు, పిల్లలు, పెళ్లిళ్ళు, చంద్రబాబు బీటీము ఇప్పుడు కొత్తగా బీజేపీకి విలీనం, ఇవి తప్పితే మీ దగ్గర సమాధానం ఉండవు. ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలు మొత్తం అయ్యామని చూస్తుంటే వస్తాను. ఇది పవన్ నాయుడు అంట. ఒకటి, నాకు అర్థం కావట్లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు పవన్ కళ్యాణ్, కొన్నిదల పవన్ కళ్యాణ్. మీరు షార్ట్ కట్ లో పిలవాలంటే పవన్ అని పిలవండి, కళ్యాణ్ అని పిలవడం తప్పేం లేదు, లేదా పవన్ కళ్యాణ్ అని పిలవండి. గారు అని పిలుస్తారా, అది పిలవరా అంటే అది మీ విజ్ఞత, అది వదిలేస్తున్నాం. ఎందుకంటే మర్యాద అనేది ఏంటంటే మనం అరగకూడదు, ఆ వ్యక్తులు ఆటోమేటిక్ గా ఇస్తారు అనమాట, అది విజ్ఞత. అది సార్ గారు పక్కన పెడదాం. పిలవాలనుకుంటే మీరు కొన్నిదల పవన్ పిలుచుకోవచ్చు, లేదా పవన్ పిలవచ్చు, పవన్ కళ్యాణ్, కొన్నిదల పవన్ కళ్యాణ్, కొన్నిదల కళ్యాణ్, కళ్యాణ్, రకరకాల పిలుచుకొని మేము అభ్యంతరం పెట్టాం. ఎందుకంటే ఎలా పిలుచుకుంటారు, ఇప్పుడు మోడీ గారు అయితే చాలా పెద్ద పేరు అయింది, షార్ట్ కట్ లో మోడీ అంటారు ఆయన్ని. ఇప్పుడు అలాగే మన్మోహన్ సింగ్ గారు కూడా మన్మోహన్ అనేవాళ్ళు అందరూ, అలాగే చాలా మంది చాలా పేర్లు ఉంటాయి ఈ రోజు. అబ్దుల్ కలాం గారిని చాలా పెద్ద పేరు ఆయన్ని కూడా కలాం అనేవాళ్ళు అంతే సింపుల్ గా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని కూడా ఇందిరా అనేవాళ్ళు, రాజీవ్ గాంధీ గారిని రాజీవ్ అనేవాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కిరణ్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కిరణ్ రెడ్డి అనేవాళ్ళు ఇంతకుముందు. ఈ ప్రముఖులందరికీ కూడా ఎంత పెద్ద పేరు ఉండేదో చిన్న షార్ట్ కట్ తో పిలుస్తూ ఉంటారు మీడియాలో, వాటిలో చదవడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి. అది జరిగేది ఎప్పుడు కూడా జరిగేది. అలాగే ఎడియూరప్ప గారు ఉంటారు, ఆయన ఎడ్డీ అని పిలుస్తారు సింపుల్ గా మీడియాలో, ఎడ్డీ అని పిలుస్తారు ఆయన్ని షార్ట్ కట్ లో. రకరకాల పేర్లు పిలుస్తారు సార్, మీరు ఎలాగని పిలుచుకోండి, కానీ లేని నాయుడు అనే పదాన్ని మీ పదే పదే ఉచ్చరిస్తుంటే మీకు ఎలాగైతే ఉంది, కానీ మాకు చాలా అసహ్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా అసహ్యం కంపం పుట్టేస్తుంది. ఎందుకంటే పేరులో లేని కులాన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నారంటే మాకు అసహ్యం కొడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే చూడలేకపోతున్నాం, మొహం చూడలేకపోతున్నాం అప్పుడు మాత్రం. అసలు ఈ మనిషి ఏంటి, ఇప్పుడు పేరు పిలువు తప్పేం లేదు, పేరు ఎలాగ మనం అది రాజ్యాంగంలో మనం రిజిస్టర్ అయిపోతుంది, పాస్పోర్ట్ లో కూడా పేరు ఉండదు, అది రాజ్యాంగబద్ధమైనది. ప్రతి ప్రపంచంలో ఎక్కడైనా పేరు పెడతాం మనిషికి, అది కొత్తగా పుట్టింది కాదు. అయితే లేని నాయుడు అని, నాయుడు అంటే కాపులు పెట్టుకుంటారు మా సైడు, కొన్ని చోట్ల కమ్మలు కూడా పెట్టుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కొన్ని చోట్ల పీసీలు కూడా పెట్టుకుంటారు, రకరకాల వెలములు పెట్టుకుంటారు నాయుడు అని చెప్పేసి. ఈ కోస్తా జిల్లాలో చాలా చోట్ల నాయుడు కాపులు పెట్టుకుంటారు. అంటే ఈయన నాయుడు అనే పదాన్ని తగిలించి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పి చెప్తున్నారు అందరికి, ఆ ఉద్దేశమే. ఆయన పేరులో లేని కులాన్ని ఆపాదిస్తున్నారు మహానుభావుడు. అయ్యా నాని గారు, మీరు తప్పు సార్, మీరు చేస్తుంది తప్పు సార్. అది మీ ఒక మంత్రి, మేము సామాన్యులు మీకు చెప్పేంత మాకు స్థాయి కూడా లేదు, స్థితి కూడా మా దగ్గర లేదనుకోండి, మేము చిన్నవాళ్ళమే. కానీ నాయుడు అనేది మాత్రం కరెక్ట్ కాదు, పవన్ అని పిలుచుకోండి, ఇంకో రకంగా పిలుచుకోండి సార్. దయచేసి లేనిపోయిన కులాన్ని ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించొద్దు సార్, దయచేసి ఆపాదించొద్దు. ఆయన కులాలకు అతీతం, మతాలకు అతీతం, మీలాగా కాదు కదా. మీలాగా కాపు నెలకి వెళ్ళిపోయి కాపు అని చెప్పుకుని ఓట్లు అడుక్కునే నాయకుడు అయితే కాదాయన, నా కులం చూసి ఓటేయమని చెప్పేసి. నిజంగానే నాయుడు అనే ఫీలింగ్ కాపుల్లో ఉంటే, కాపులకి మా కాపు, పవన్ కళ్యాణ్ మా కాపోడు అనే ఫీలింగ్ ఉంటే మచిలీపట్నం మీరు గెలుస్తారా? గెలవరు కదా, సమస్య లేదు. మచిలీపట్నంలో మీరు ఓడిపోతారు, జీవితకాలంలో గెలవరు. ఇంకే పార్టీని చేసిన కాపులు వన్ సైడ్, జనసేన పార్టీకి కొడితే ఆ విషయం మీకు కూడా తెలుసు.
మరి ఎందుకు లేని కులాన్ని ఆపాదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి? లేని నాయుడు అనే తోక ఎంత తగిలిస్తున్నారు? ఏ మీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అనే తోక ఉంది కాబట్టి, రెడ్డి అనే కులం పేరు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పేరులో కూడా కులం పేరు పెడితే రెండు ఈక్వల్ అయిపోతాయి, సమానం అయిపోతాయి అనుకుంటున్నారా? మన బట్టల మీద గుర్తుంది అనుకోండి, పక్కనోడి మీద రాసే ఉద్దేశం అనుకోండి, ఆడు మనం ఒకటైపోతాం అనుకుంటారు చూడండి. అది కుసంస్కారం అంటారు అనమాట, కుసంస్కారం అంటారు. దాని సంస్కారం అనరు, సంస్కార హీనులైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. నాకు బోధంటుంది కాబట్టి వాడు కూడా అంటిస్తే ఇద్దరు బట్టలకి బోధంటుందని చెప్పి సంస్కార హీనులు కుసంస్కారం అంటారు అనమాట. వాటింటి వాళ్ళు చేస్తారు, కానీ సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు సార్. లేని కులాన్ని ఎవరు ఆపాదించుకోరు. దయచేసి పవన్ నాయుడు అనే పదాన్ని మీరు వాడకండి సార్, దయచేసి వాడకండి. అలాగే ఇంకొకటి ఏమన్నారంటే 600 కోట్ల రూపాయలు అన్నారంట. మళ్ళీ ఇది చంద్రబాబు 450 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారంట, 150 కోట్లు ఎన్ఆర్ఎల్ ఇచ్చారంట. ఫస్ట్ ఇది ఎన్ఆర్ఎల్ దగ్గరికి వస్తున్నాను. నాకు తెలిసి ఎన్ఆర్ఎల్ నేను అమెరికాలో ఉంటున్నాను సార్, నేను కూడా జనసేన యుఎస్ ఎన్ఆర్ఎల్ చాలా యాక్టివ్ గా నేను ఉంటానన్నమాట. నాకు చాలా విషయాలు తెలిసి ఏం జరుగుతుంది అనేది పార్టీలో కూడా చాలా తెలుసు నాకు. అయితే ఎన్ఆర్ఐలు ఏం చేసినా లీగల్ గా చేస్తారు ఇక్కడ నుంచి, ఎందుకంటే అది 150 కోట్లు అయితే అంత లేదండి, ఏదో 1-2 కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టుండొచ్చు, 5-6 కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు పార్టీ కోసం. అందులో ఎక్కువ భాగం పార్టీకి లీగల్ గానే వాళ్ళు ఫండింగ్ లీగల్ గా ఫండింగ్ ఇచ్చారు, పార్టీ అకౌంట్ డైరెక్ట్ డిపాజిట్ చేశారు. వాళ్ళు ఎలా చేయాలో లీగల్ గా చేస్తారు అంటే అది లీగల్. అది కాకుండా ఎలక్షన్ టైంలో కొన్ని చోట్ల ఏంటంటే స్థానిక అభ్యర్థులు డబ్బులు లేవు. మేము చాలా మంది పేదలకు టికెట్లు ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే స్థానికంగా వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న బంధువులు పేరెంట్స్ వాళ్ళకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ ఇవ్వండి వాళ్ళకి ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం అని చెప్పేసి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కొంతమంది ఆర్థిక స్తోమత ఉన్న ఎన్ఆర్ఐలు మాత్రం ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే వాళ్ళ బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ అభ్యర్థులకి ఖర్చు పెట్టారు, వాళ్ళ దగ్గర ఉంటే ఖర్చు పెట్టారు డబ్బులు కూడా. ఇది జెండాలు కొట్టించడము, పాంప్లెట్లు కొట్టించడము, కార్యకర్తలు భోజనాలు పెట్టించడము, ఎలక్షన్ ప్రచారం లేదా 2-3 వెహికల్స్ అరేంజ్ చేయడము, అటువంటి కార్యక్రమాలకి వాళ్ళు సాయం చేశారు. కానీ 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోయి బ్లాక్ రూపంలో పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టలేదు. నీవు చెప్పేది శుద్ధ అబద్ధం, అది దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ప్రత్యక్ష సాక్షిని, శుద్ధ అబద్ధం చెప్తున్నారు మీరు. దయచేసి ఆ మాటలు వెనక తీసుకోండి. అలాగే పవన్ చంద్రబాబు నాయుడు గారు 450 కోట్లు అన్నారు. ఏ చంద్రబాబు 450 కోట్లు ఇస్తే జగన్ దగ్గర డబ్బులు లేవా జగన్ దగ్గర? జగన్ ఏమన్నా రోడ్డు పక్కన కూర్చుని బికాబడ జగన్ ఏమన్నా? జగన్కి ఏ ఒక బెంగళూరు బ్యాలెన్స్ అమ్మితే రావా డబ్బులేనా? డబ్బులు లేవా ఆయన దగ్గర ఏమన్నా? ఏ 450 కోట్లు ఇస్తే జగన్ ఇవ్వలేడా? జగన్ దగ్గర లేదా? 500 అంటాడు, 600, 700 అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమ్ముడుపోతుంటే జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడా? ఎందుకు చూసుకుంటాడు? ఏ పవన్ నేను 500 ఇస్తారా, 600 ఇస్తారా అని చెప్పేసి ఏలం పాడుకోడు? ఏంటి సార్ అర్థం లేని మాటలు, అర్థం బద్ధం లేని మాటలు ఎందుకు సార్ మాట్లాడుతూ ఉంటారు? తప్పుడు మాటలు నిరూపించండి, మీరు నిరూపించండి. ఎందుకంటే మీరు అధికారంలో ఇక్కడ ఉన్నారు, జగన్ మిత్రుడు కేసీఆర్ గారు అక్కడ హైదరాబాద్ లో తెలంగాణలో అధికారంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఇదే ప్రేమికుల్లాగా కావలించుకుంటున్నారు వెళ్ళిపోయి. కేసీఆర్ జగన్ బాగా దోస్తుల్లాగా తిరుగుతున్నారు, బాగానే బాగుంది వాళ్ళ రిలేషన్షిప్, చాలా బాగుంది. ప్రేమికులు ఎందుకంటే చాలా ఆప్యాయంగా ఉంటారన్నమాట, దయచేసి తప్పుగా అనుకోకండి. చాలా రిలేషన్షిప్ బాగుంది. అక్కడ గవర్నమెంట్ లో మీ మాట చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ మీదే గవర్నమెంట్, అలాగే కేంద్రంలో కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది. మరి ఇటువంటి అప్పుడు విచారణ చేపించండి, ఏమైనా ఉంటే పట్టుకోండి, న్యాయస్థానం ముందు నిలబెట్టండి, చట్టాల ముందు నిలబెట్టండి. మేము కూడా హర్షిస్తాము, మా జనసేన పార్టీ అమ్ముడుపోయాడని, మా జనసేన పార్టీ అదే అమ్ముడుపోతే మేము కూడా చీకొడతాము. దయచేసి నిరూపించండి. 2014 నుంచి కూడా అరిగిపోయిన మాటలు చెప్పి మీరు చెప్తానే ఉన్నారు, మేము సమాధానం చెప్తున్నాం. దీనికి ముగింపంటు లేదు. ఈ రోజు నాడు దీనికి ముగింపంటు ఎప్పటికీ ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉన్నంత వరకు దీనికి ముగింపు ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ఆరోపణలు మొత్తం చేస్తూ ఉంటారు అబద్ధాలతో. దయచేసి నిరూపించండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాచిపోయిన లడ్లని చెప్పేసి ఆయన 2016లో ఎప్పుడైతే బీజేపీ మీద తిరుగుబాటు చేశారో ప్యాకేజ్ ప్రత్యేక హోదా గురించి, అదే ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో, అప్పుడే బీజేపీ ఎలాగో అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేయడం జరిగింది. వారాల పాటు ఆయన మొత్తం బ్యాంక్ అకౌంట్లు గానించి, ఆయన గెస్ట్ హౌస్లు గానించి, మొత్తం ఇళ్లు గానించి, బంధువులు ఇళ్లు గానించి, ప్రొడ్యూసర్ ఇళ్లు గానించి, మొత్తం అన్ని కూడా ఆయన బీపత్సంగా వాళ్ళు ఐటీవైడ్లు చేశారు. కాకపోతే న్యూస్ లో వార్తలు రాలేదు, కానీ బీపత్సంగా ఐటీవైడ్లు చేసి వాళ్ళు ఏమీ లేక పట్టుకెళ్ళలేకపోయారు. అది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ. ఒకవేళ అప్పుడే గానీ పవన్ కళ్యాణ్ గారు దొరుకుంటే బీజేపీ వాళ్ళు వదిలేవాళ్ళ సమస్య లేదు కదా, పార్టీని బీజేపీలో కలిపేమనేవాళ్ళు, కలపోతే కేసులు మొత్తం బయట తీసేవాళ్ళు, బయట లేదా పొత్తు పెట్టుకుని బెదిరించేవాళ్ళు. ఏమీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునాడు ఫ్రీగా ఉన్నారు. ఆయన భయం లేకుండా ప్రజల్లో తిరిగారు, కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లారు, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ. అలాగే మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఇది పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తాయి, 5 ఏళ్ళు చేసి అయితే ఇలా ఎంత
ఆ 100 కోట్లు వస్తాయని చెప్పేసి ఇది మాట మాట్లాడారు. నీకు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. సంవత్సరం 2 సినిమాలు వేసుకుందాం అనుకోండి, 2 సినిమాలు వేసుకుంటే సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలకు 100 కోట్లు, ఇంకా 4-5 ఏళ్ళు చేసామనుకోండి 100 కోట్లు. అంటే ఆయన రాజమార్గంలో 10 సినిమాలు 4-5 ఏళ్ళు చేసుకుంటే 100 కోట్లు వస్తాయి. మీరు చెప్పిన మాట ప్రకారమే రాజమార్గంలో, అది విదేశాల్లో షూటింగ్లు చక్కకెళ్ళి జల్దా చేయొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, విదేశాల్లో ఫ్లైట్ టికెట్లు బిజినెస్ క్లాస్ ఆళ్లే చెప్తారు, ఇక్కడ ఏసీ కార్వాన్లు పెడతారు, పెద్ద స్టార్ ఉన్న హీరో, పెద్ద పెద్ద స్టార్ హీరో ఆయన, మరి స్టార్ డమ్ ఉంది ఆయనకి. అటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు మీలాంటి వాళ్ళ చేతలు మీలాంటి వాళ్ళ చేత, అలాగే సోషల్ మీడియాలో పేటీఎం గాళ్ళు బ్యాచ్ చేత ఇది చిల్లర మళ్ళీ ఆవపాలు చేపించుకున్నాయి ఇలా తిట్టించుకుంటారా? ఎందుకు చెప్పండి, రాజమార్గంలో డబ్బు వదులుకుని ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లీగల్ గా విత్ లీగల్ ఇన్కమ్ ట్యాక్స్ వైట్ మనీ వదులుకునేనా ఇది అడుక్కుంటా ఉంటాడా? నాకేమండయ్యా అని చెప్పేసి ఏం చేసుకుంటాడని డబ్బు ఏం చేసుకున్నాడు చెప్పండి. ఉన్న డబ్బునే దానం చేసేసి దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఆయన, ఆయన డబ్బుతో పని ఏంటండి? ఒకవేళ బ్లాక్ మనీ ఉంటే ఎక్కడ పోతుంది? ఊపించండి, తీయండి బయటికి. ఈ రోజు మా పార్టీ అక్కడ కార్యక్రమం జరుగుతుందంటే ఈ రోజు నాడు ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వెంటనే ఎంత అవుతుంది, 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా? అసలే అదే నువ్వు 50,000 వేసుకోరా, నేను 50,000 వేసుకుంటా. సింగపూర్ వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి 50,000 రూపాయలు వాళ్ళు ఇస్తారని అడగండి. కువైట్ వాళ్ళు ఫోన్ చేయండి. ఇలా కార్యకర్తలు ఎక్కడికక్కడే ఒక కార్యక్రమం జరుగుతుందంటే వెంటనే నాలో ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి ఫండింగ్ కూడా ఈ రోజు నాడు మాకు పార్టీ ఇవ్వకపోతే మా పార్టీ కార్యకర్తలు మీ ఫండింగ్ వేసుకుంటున్నామండి. ఈ రోజు నాడు చాలా బాధ వేస్తుంది ఒకసారి చూసినప్పుడు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో మనం ఇంత కష్టపడి ఒక వ్యవస్థ నిర్మిస్తుంటే ఎవడో వచ్చి చిల్లర ఆవపణలు చేస్తారు, మన మా కష్టాన్ని మొత్తం ఈ రోజు నాడు బూర్తులు పోస్తారని చెప్పేసి ప్రతి మీటింగ్ ఎంత అవుతుందో 5 లక్షలు 10 లక్షలు అవుతాయి కదా మాకు. మాకు మైక్ సెట్లు కానించి డయాస్ కానించి ఖర్చు ఉంటుంది, ఖర్చు లేకుండా పని అవ్వదు కదా. మీరు కార్యకర్తలు చేయకుండా చేసుకుంటున్నారు, ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేస్తున్నారు చాలా మటుకి. ఈ రోజు నాడు 1,50,000 పంపిస్తున్నారు ఎన్ఆర్ఐలు చేయండి చేయండి అని చెప్పేసి. మరి మా పార్టీ దగ్గర డబ్బులు లేకపోతే మేమే నడిపించుకుంటాం పార్టీని. మా దగ్గర ఆయన దగ్గర బ్లాక్ మనీ ఉంటే మాకెందుకు చెప్పండి? ఆయనే మొత్తం భారీగా కార్యక్రమాలు చేసుకుంటారు కదా ఈ రోజు నాడు. ప్రతి ఇప్పుడు అలాగే ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టడానికి డబ్బులు లేదు ఈ రోజు నాడు. దానికోసం కూడా మేము కట్టలాడిపోతున్నాం, ఎలా కట్టాలి పార్టీ ఆఫీసులు, ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి. అది మా పరిస్థితి ఈ రోజు నాడు. నిజంగానే డబ్బులు ఇచ్చారో ఉంటే, నిజంగానే డబ్బులు ఇచ్చారని మీ దగ్గర మీకు ఆధారాలు ఉంటే, మీకు మనస్ఫూర్తిగా నమ్మితే, మీరు కనీసం నమ్మితే మచిలీపట్నంలో ఉన్న పాండు రంగడి దేవస్థానానికి ప్రముఖ దేవస్థానం పాండు రంగడి గుడికెళ్ళి ముట్టేసి ఆయన మీద దేవుడిని ప్రమాణం చేసి చెప్పండి సార్. ప్రమాణం చేసి మాటలు చెప్పండి. చంద్రబాబునే 450 కోట్లు ఇచ్చాడు, ఎన్ఆర్ఐ 150 కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ప్రమాణం చేయండి. దేవుడిని ప్రమాణం చేసి చెప్పండి సార్. మైక్ ముందు మాట్లాడడం కాదు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. అప్పుడు మేము ఆలోచిస్తాం, కనీసం ఈయన భగవంతుడు దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడంటే ఇందులో ఏమైనా నిజముందా అని చెప్పేసి మేము అంతర్గతం కనీసం విచారణ చేసుకుంటానికి ఎవరన్నా కనుక్కోవడానికి మాకు కనుక్కుంటాం మేము. ఎందుకంటే ఒక అనుమానం మాలో కలుగుతుంది కాబట్టి దయచేసి వెళ్ళి పాండురంగడి దేవస్థానంలో దేవుడి మీద మీరు ప్రమాణం చేసి గుళ్ళో దీపం ఆపేయండి సార్. తర్వాత మాట్లాడుకుందాం రాజకీయ గురించి, తర్వాత రాజకీయ గురించి మాట్లాడుకుందాం.